4 years. ఈ రోజు వీడియోలో మన యొక్క ఆధార్ కార్డుకి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ని అలాగే ఈమెయిల్ ఐడిని మనం ఆన్లైన్లో ఎలా వెరిఫై చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. సో మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ని ఈమెయిల్ ఐడిని మనం ఆన్లైన్లో అయితే వెరిఫై చేసుకోవచ్చు. సో అది ఎలాగనేది మనం తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మనం ఈ మన యొక్క ఆధార్ కార్డుతో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ని అలాగే ఈమెయిల్ ఐడిని మనం ఆన్లైన్లో ఎలా వెరిఫై చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. సో బ్రౌజర్లో UIDAI టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేశాను. సో ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క మెయిన్ వెబ్ పోర్టల్ అయితే మనకి ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. సో ఈ పోర్టల్ నుంచి మనము మన యొక్క ఆధార్ కార్డుకి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ని అలాగే ఈమెయిల్ ఐడిని అయితే మనం వెరిఫై చేసుకోవచ్చు. సో వెరిఫై చేసుకోవడానికి మనం కిందకి స్క్రాల్ చేసుకుంటే చూడండి, సో ఆధార్ సర్వీసెస్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయాలి. సో ఆధార్ సర్వీసెస్ పైన క్లిక్ చేయగానే చూడండి, అవైల్ ఆధార్ సర్వీసెస్ అని చెప్పేసి మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్ వెరిఫై రిజిస్టర్డ్ మొబైల్ ఆర్ ఈమెయిల్ ఐడి అని చెప్పేసి ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయాలి. సో ఇక్కడ నుంచి మన యొక్క ఈమెయిల్ ఐడి అలాగే మన మొబైల్ నెంబర్ని మనం అయితే వెరిఫై చేసుకోవచ్చు. సో మన యొక్క మొబైల్ నెంబర్ని వెరిఫై చేసుకోవడానికి చూడండి, సో ఇక్కడ మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అలాగే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే, సో మనం ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. సో నేను ఇక్కడ మొబైల్ నెంబర్ వెరిఫై చేసి చూపిస్తాను చూడండి. సో చూడండి, నా యొక్క డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే, సో నేను ఆల్రెడీ ఈ మొబైల్ నెంబర్ని వెరిఫై చేశాను కాబట్టి ద మొబైల్ నెంబర్ యూ హ్యావ్ ఎంటర్డ్ ఈజ్ ఆల్రెడీ వెరిఫైడ్ విత్ అవర్ రికార్డ్స్ అని చెప్పేసి వచ్చింది. సో ఒకవేళ నేను ఇంతకుముందు వెరిఫై చేయకపోతే సో నా యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ సెండ్ చేసి ఆ ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాల్సి వచ్చేది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఈమెయిల్ ఐడి చేసి చూద్దాము. సో చూడండి, మన యొక్క ఈమెయిల్ ఐడి వెరిఫై చేసుకోవడానికి డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే వెరిఫికేషన్ ఓటీపీ హ్యాస్ బిన్ సెండ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వచ్చేసింది. సో ఆ యొక్క ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సో ఈమెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తున్నాను చూడండి. సో ఈమెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే ఎంటర్డ్ ఈమెయిల్ ఐడి హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని చెప్పేసి వచ్చేసింది. సో ఈ విధంగా మన యొక్క మొబైల్ నెంబర్ని అలాగే ఈమెయిల్ ఐడిని అయితే మనము ఆన్లైన్లో వెరిఫై అయితే చేసుకోవచ్చు. సో ఇదే వ్యూస్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.